నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోరూరించి మినప జంతికలను చూపించబోతున్నానండి. మినప్పప్పు బియ్య పిండి కాంబినేషన్లో చేసిన ఈ జంతికలు చాలా కరకరలాడుతూ చాలా మంచి రుచిగా వస్తాయి. చూడండి, కరకరలాడుతూ ఎంత బాగా కుదిరాయో. మీరు కూడా జంతికలను మంచి రుచిగా కరకరలాడుతూ చేయాలంటే ఒకసారి ఈ మెథడ్లో ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు చేసినా ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి. మరి లేట్ చేయకుండా కమ్మని రుచిగా ఈ కరకరలాడే జంతికలను ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను జంతికలను చేయడానికి కేజీ బియ్య పిండితో పాటు 350 గ్రాముల మినప్పప్పును తీసుకున్నాను. ఈ క్వాంటిటీ పర్ఫెక్ట్ అన్నమాట. అలాగే మీరు ఈ కొలతలతో ఎన్ని కిలోలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ మినప్పప్పుని వెయిట్ మెషిన్లో కూడా వేసి చూపిస్తాను. చూడండి, 350 గ్రాముల వరకు వచ్చింది కదా. అదే మీరు ఇలా వెయిట్తో కాకుండా కప్పు కొలతతో తీసుకోవాలంటే 1 1/4 కప్పు వరకు వస్తుంది. చూడండి, కొలిచి చూస్తే 2 కప్పుకి కొంచెం తక్కువ ఇలా మినపప్పు అనేది వస్తుంది. పప్పుని కుక్కర్లోకి తీసుకున్నాక 2-3 సార్లు బాగా కడిగి మనం ఏ కప్పుతో అయితే మినపప్పుని ఇందాక కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో 1 కప్పుకి 3 కప్పుల చొప్పున నీళ్ళని తీసుకోండి. ఇక్కడ నేను 5-6 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్నాక 4 విజిల్స్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. అదే మీరు పప్పుని 1-2 గంటల ముందే నానబెట్టి ఉంటే 3 విజిల్స్ హై ఫ్లేమ్లో చేసి తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను నానబెట్టకుండా డైరెక్ట్గా చేస్తున్నాను కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తున్నాను. ఒక పక్కన పప్పు ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన మనం బియ్య పిండిని ఇలా పెద్ద బేసన్లోకి తీసుకోండి. ఇక్కడ నేను మీకు చూపించడానికి, కొలతలు కరెక్ట్గా చెప్పడానికి కేజీ బియ్య పిండిని తీసుకున్నానండి. ఇలా మీరు రెడీమేడ్ బియ్య పిండి కాకుండా పిండి పట్టించాలనుకుంటే రేషన్ బియ్యం తీసుకుని బాగా కడిగి తడ అనేది బాగా ఎండిపోయేంత వరకు ఆరబెట్టి ఆ తర్వాత పిండిలా చేసి తీసుకోండి. ఇప్పుడు మనం చేసే ఈ క్వాంటిటీకి సరిపడా మిగతా వాటిని తీసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు 2.5 టీ స్పూన్ల వరకు ఉప్పు పడుతుందండి. అదే ఉప్పు కొంచెం తక్కువగా తినేవారైతే 2 టీ స్పూన్ల వరకు తీసుకున్నా సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం. నిజానికి ఇందులో కారం వేయకుండా చేసిన వాము ఫ్లేవర్తో చాలా మంచి రుచిగా వస్తాయి. అలాగే 3 టీ స్పూన్ల వామును తీసుకొని ముందుగా ఇలా అరచేతిలోకి తీసుకొని కొంచెం నలిపి తీసుకోండి. అలాగే ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను తీసుకుంటున్నాను. ఇలా నువ్వులు వేసి చేయడం వలన జంతికలు చాలా మంచి రుచిగా వస్తాయి. మీరు కప్పు కొలతతో తీసుకోవాలనుకుంటే 1 1/4 కప్పు వరకు నువ్వులను తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా తీసుకున్నాక ఉప్పు కారం పిండిలో అంతా కలిసేలా ఒకసారి కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి వేడి చేసిన నూనెను కానీ లేదా వేడి చేసిన నెయ్యిని కానీ 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాక ముందుగా వేడిగా ఉంటుంది కదా, కాబట్టి అంచుల చుట్టూ పిండిని ఇలా తీసుకుంటూ ముందుగా స్లోగా కలపండి. లేదా మీరు ముందుగా గరిటెతో కలిపి ఆ తర్వాత చేతితో రబ్ చేస్తూ అయినా పిండికి పట్టించవచ్చు. ఇలా మనం ముందుగా పొడి పిండిలో వీటిని వేసి కలపడం వలన జంతికలు చాలా కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయి. సో ఇలా ప్రిపేర్ చేసిన ఈ పొడి పిండిని రెడీగా పక్క నుంచి 4 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, పప్పు చక్కగా మెత్తగా ఉడికింది. ఇలా మనం ఒక పప్పుని తీసుకుని మెదిపి చూసామంటే చాలా మెత్తగా ఉడికిపోయింది కదా. సో ఇలా ఉడికించిన పప్పుని పెద్ద మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. మీకు ఏమైనా పప్పులో నీళ్లు ఎక్కువగా మిగిలిపోయి ఉంటే ఆ నీళ్లను సపరేట్గా తీసుకొని ఇలా పప్పును తీసుకొని కొంచెం నీళ్ళను వేస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, పప్పుని కూడా ఇలా మెత్తగా రుబ్బి తీసుకోవాలి. ఎక్కడా కూడా పలకనేది తొలగకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ పప్పు పిండిని బియ్య పిండిలోకి తీసుకుందాం. ఇలాగే మిగతా పప్పుని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా మనం ఉడికించిన మినపప్పుని మొత్తం గ్రైండ్ చేసి తీసుకున్నాక పొడి పిండి పప్పు అంతా కలిసేలా ఒకసారి కలపండి. మనకు పప్పులో ఉన్న తడికి బియ్య పిండి అనేది కొంచెం ముద్దవుతుంది. మీకు ఏమైనా పప్పులో కొంచెం ఎక్కువగా నీళ్ళు మిగిలిపోయి ఉంటే ఆ నీళ్లను ఇలా కలిపేటప్పుడు కొంచెంగా తీసుకుంటూ కలపండి. ఇక్కడ మనకైతే పెద్దగా నీళ్లు మిగిలిపోలేవు కాబట్టి ఇలా ఒకసారి అంతా కలిసేలా కలిపాక
సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలపండి. ఈ టైంలో వేడి నీళ్ళను వేయాల్సిన అవసరం లేదండి. ట్యాప్ వచ్చే నీళ్ళని తీసుకుని బాగా నీట్ చేయండి. అలాగే మనం జంతికలను చేసేటప్పుడు మరీ పిండిని గట్టిగా కలిపినా జంతికలు చేసేటప్పుడు విరిగిపోతాయి, కాబట్టి పిండిని కొంచెం సాఫ్ట్ గా కలిపి తీసుకోండి. ఈ జంతికలను నేను తులేకాదశికి ప్రిపేర్ చేశాను. ఇంట్లో వాళ్ళైతే చాలా బాగా ఇష్టపడ్డారు. మంచి కరకరలాడుతూ పాము ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా పండగలప్పుడు కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ లోకైనా వీటిని చేసి పెట్టుకున్నామంటే నెల రోజులు తినేయచ్చు అన్నమాట. జంతికలు చేయడానికి వీలుగా ఇలా సాఫ్ట్ గా కలిపి తీసుకోండి. ఈ పిండి కొంచెం స్టిఫ్ గానే ఉంటుందండి. మీరు లైట్ గా కొంచెం సాఫ్ట్ గా కలిపినా చాలా బాగా వస్తాయి. చూడండి, ఇక్కడ నేను ఇలాంటి బిల్లను తీసుకున్నాను. ముందుగా దీన్ని జంతికలు కొట్టడానికి సెట్ చేసుకుని పిండి అతుక్కోకుండా లైట్ గా ఆయిల్ తీసుకుని అప్లై చేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని చేతిలోనే కొంచెం సిలిండర్ షేప్ వచ్చేలా తీసుకోండి. అలాగే మిగతా పిండి ఆరిపోకుండా మళ్ళీ కవర్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు ఈ పిండిని జంతికల మషిన్లోకి తీసుకొని సో ఇలా తయారు చేశాక ఇక్కడ నేను జంతికల్లా మంచి షేప్లో రౌండ్గా ఒత్తుకోవడానికి ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఇలా మనం నూనె రాయడం వలన జంతికలు చేశాక పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం జంతికల్లా చిన్న చిన్నగా రౌండ్గా చేసి తీసుకుందాం. ఇక్కడ నేను మరీ చిన్నగా ఏం చేయట్లేదు, మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా మనం రెండు ప్లేట్లు వాడామంటే ఒకటి ఖాళీ అవ్వగానే మరో పక్కన ఫ్రై చేస్తూ ఇందులోకి మిగతా జంతికల్ని చేసుకోవచ్చు. మీరు ఇలా ప్లేట్కి బదులుగా గరిటె పైన చేయాలనుకుంటే కొంచెం ఆయిల్ని అప్లై చేసి గరిటె పైనైనా చేసుకోవచ్చు. చూడండి, ఇలా వీలైనంత వరకు కొంచెం నీట్గా చేసి తీసుకోండి. అలాగే మనం ప్లేట్ పైన చేసింది కూడా చేతితో ఈజీగా తీసుకోవచ్చు అండి. సో ఇలా చేశాక మరో పక్కన వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. మనం ఈ జంతికల్ని ఫ్రై చేయడానికి ఆయిల్ బాగా వేడవ్వాలి. ఇలా బాగా వేడయ్యాక ఇప్పుడు మనం ఒత్తి పెట్టిన జంతికలను ఒక్కొక్కటిగా ఇందులోకి తీసుకోండి. అలాగే ఈ జంతికలను తీసుకున్నాక వెంటనే టర్న్ చేయకూడదండి. ఒక 2 నిమిషాలు అంటే పైన నురుగొస్తుంది కదా, ఈ నురుగు అనేది కొంచెం తగ్గిపోయేంత వరకు ఇలాగే ఫ్రై చేయండి. దీని వలన జంతికలు ఫ్రై అయ్యి కొంచెం స్టిఫ్గా తయారవుతాయి. కొంచెం ఫ్రై అయ్యాక స్లోగా టర్న్ చేస్తూ మరో పక్కన కూడా ఫ్రై చేయండి. ఈ పైన వచ్చే నురుగ పూర్తిగా తగ్గిపోయిందంటే మనకు జంతికలు చక్కగా ఫ్రై అయినట్లు. చూడండి, పైన నురుగ తగ్గిపోయింది కదా, అంటే మనకు జంతికలు బాగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీస్తూ ఇలా జాలిగంటలోకి తీసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అడిచిపోతుంది. ఇలా మనం ఒక పక్కన ఫ్రై చేస్తూ మరో పక్కన మనం ప్లేట్లోకి జంతికలను చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. సో సెకండ్ టైం కూడా ఇలా జంతికలను తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలాగే మనం కలిపిన పిండి మొత్తం ప్రిపేర్ చేసేసరికి ఏ బేసన్లో అయితే పిండిని కలిపామో ఆ బేసన్ నిండుగా జంతికలు తయారైపోయాయి. మంచి కలర్ఫుల్గా కరకరలాడుతూ చాలా రుచిగా కుదిరాయండి. మీరు కూడా పిండి వంటలు చేస్తున్నప్పుడైనా లేదా ఈవినింగ్ స్నాక్స్ కోసం జంతికలను ప్రిపేర్ చేస్తున్నప్పుడైనా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా మీ అందరికీ బాగా నచ్చుతాయి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి పర్ఫెక్ట్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.